నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని ఇన్ని జరిగితే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు మొద్దు నిద్రపోతున్నాడు డిఎండి బోర్డు పెట్టాడు డోంట్ డు నాట్ డిస్టర్బ్ మీ అని ఎవరైనా సరే సున్నితంగా ఆలోచించే వాళ్ళు ప్రజలకు సమక్షేమం అభివృద్ధి చేయాలి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత మనసు చలించిపోతుంది మనిషి రెస్పాండ్ అవుతాడు కానీ ఈ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యే పరిస్థితిలో లేడు ఇంకో పక్కన మీరు చూస్తూ ఉంటే 365 రోజులు 24x7 ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 144 సెక్షన్ పెట్టే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్థికంగా మొత్తం దివాలా తీసి ఇంకా మేము ఆర్థికంగా కోలుకోలేమని చాలా మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళ అరాచకాల వల్ల చాలా మంది ఆ అరాచకాన్ని భరించలేక ఆ వేధింపులు తట్టుకోలేక కుటుంబం మీరు చూస్తే అబ్దుల్ సలాం కుటుంబం కర్నూలులో నలుగురు భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంతపు ఆత్మహత్యలు చేసుకుని రైలు కింద పడి ఆ పిల్లల్ని రైల్వే ట్రాక్ కట్టేసి భార్య భర్త కూడా చనిపోయారంటే ఎంత క్రూరమో ఎంత ఘోరమో ఎంత హింస రాజ్య హింస ఎప్పుడు కూడా పోలీసులు కూడా ఒక పద్ధతి ప్రకారం లేకపోతే ఇలాంటి సంఘటనలు విపరీతంగా జరిగే పరిస్థితి వస్తుంది వ్యవసాయదారులు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కడాన స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ లేదు నాడు నేడు అంటాడు ఇంగ్లీష్ మీడియం అంటాడు మనం అర్థం కాని భాషలో చెప్తాడు ఈ ముఖ్యమంత్రి ఈయనే పెద్దగా నాడు నేడు చేసినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు ఇంగ్లీష్తోనే అన్నీ అయిపోతాయన్నట్టు కడాన ఈరోజు మీడియాలో చూసినా ఎక్కడ చూసినా 1000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు ఇవ్వలేదు ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి పేద పిల్లల చదువుకు అడ్డం పడే ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అవకాశం లేదు అర్హత కూడా లేదు కడాన ఈరోజు మీరు చూస్తే ఎంత దారుణం అంటే ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్స్లో తిండి పెట్టలేక స్కూల్స్ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు నీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నా నేను మీకు మనసుందా అని అడుగుతున్నా మీరు మనుషులని అడుగుతున్నా ఏంటి మీరు చేసే పరిపాలన ఇదేనా పరిపాలన ఇదేనా మనం చేసే విధానం మామూలుగా రొటీన్గా బడ్జెట్లో పెట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ సకాలంలో ఇచ్చి పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాలు సహకరించవలసిన ప్రభుత్వం ఎక్కడికక్కడ అన్నిటికీ దెబ్బతీసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గమైన కార్యక్రమం చాలా దిక్కులు నేను చూశాను ఈరోజు ఇంకొక పక్కన ఇదే కాకుండా మీరు చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి 10వ తారీఖు వచ్చింది ఈ నెలలో జీతాలు ఇవ్వలేకపోయారు ఈ నెలలో ఇట్లుంటే నెక్స్ట్ మంత్ ఏమవుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది రాష్ట్ర పరిస్థితి పరిపాలన విధానం కుక్కల జింపర విస్తరిగా తయారైంది ఎక్కడికక్కడ అప్పులు పెట్టేయడం మామూలుగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోవడం గ్రాంట్ కూడా ఇవ్వకుండా పోవడం ఎక్కడ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని పతనావస్థకి వెళ్ళిపోయినాయి దీనివల్ల ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన ఉద్యోగస్తులకు టీఏ డిఏ ఇవ్వలేదు 6 డిఏలు పెండింగ్ పెట్టారు ఈయన హామీలు ఇచ్చిన సిపిఎస్ అతి లేదు గతి లేదు ఇంకొక పక్క పిఆర్సి మళ్ళా దాని మీద కమిటీ వేశారు ఇవన్నీ చూస్తా ఉంటే ఏమాత్రం కూడా పరిపాలన పని అనుభవం లేకుండా పోవడమే కాకుండా కళ్ళు నెత్తికెక్కి నేనేం చేసినా జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఉంటే బెదిరిస్తా
దాడులు చేస్తా కాబట్టి ఎవరు ఏం చేయలేరనే ధీమాకి వచ్చే పరిస్థితికి వచ్చారు. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కనే ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఎప్పుడైనా చరిత్రలో 164 దేవాలయాల పైన దాడులు జరిగాయని అడుగుతున్నా, ఎవరు చేయించారు దాడులు అని అడుగుతున్నా, ఏంటి ఇంటర్నల్ అజెండా అని అడుగుతున్నా, హిడెన్ అజెండా అని అడుగుతున్నా, ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరగండి. ఈ 2 సంవత్సరాల్లో నీ పరిపాలనలో 164 దేవాలయాల పైన దాడులు జరిగితే మీ సమాధానం ఏంటని అడుగుతున్నా. నేను రామతీర్థం పోయి రాముడు తల వేసినప్పుడు మేము నిరసన తెలియజేస్తే నాపైన అచ్చెన్నాయుడి పైన కళా వెంకట్రావు పైన కేసులు పెడతారా మీరు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాను, ఇది నా హక్కు, ఇది నా బాధ్యత. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసినా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం, అదే మరిగా పోరాడడం, ప్రజలకు అండగా నిలబడడం నా బాధ్యత. అలాంటి బాధ్యత నేను నెరవేరిస్తే నా మీద తిరిగి తప్పుడు కేసులు పెడతారా? ఎంత ధైర్యం ఉండాలి మీకు? నిన్నే మీరు చూశారు తిరుపతిలో రాళ్ళు వేస్తారు, రాళ్ళు పడలేదని పోలీసులు చెప్తారు, నన్ను సాక్ష్యాధారాలు ఇమ్మంటారు. అంటే నేను సాక్ష్యాలు మనుషులు దొంగలు పట్టుకొస్తే అప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడన్నా దొంగతనం జరిగితే మనమే దొంగలు పట్టుకురావాలి, ఇంకా పోలీసులు చేతులు కట్టుకో కూర్చుంటారు. మీ ముందర రాళ్ళు పడి మీ కళ్ళ ముందర దెబ్బలు తేలి పేపర్ మీడియా అంతా ఉండి ఇంత దారుణంగా మీరు మాట్లాడే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని నేను అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే రాత్రి సత్యవేలో మీటింగ్ పెడితే కరెంట్ ఆఫ్ చేస్తారు. అంటే మీకు మదమా కొవ్వా లేకపోతే ఏంటి, ఏమనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. ఏమాత్రం కూడా సున్నితత్వం లేకుండా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన లిక్కర్ విషయాలు వింటే చాలా బాధ వేస్తుంది, ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఏంటి నాసిరకం రిక్వైర్లు, తలనొప్పి వస్తూ ఉంది, కడుపునొప్పి వస్తూ ఉంది, తాగిన తర్వాత చాలా సమస్యలు వస్తున్నాయి, అనారోగ్యం పాలైపోతున్నాయని ప్రజలు బాధపడతా ఉంటే ఈ ముఖ్యమంత్రి ఆనందపడుతున్నాడు తప్ప, రే తప్పు చేశాం, ఎక్కడో తప్పు జరిగింది, దీన్ని కరెక్ట్ చేయాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. ఇసుక విషయం, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికి కూడా పని లేదు, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళ నమ్ముకున్న పిల్లలు ఏం కావాలి, అయినా కూడా దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు ఈ ముఖ్యమంత్రి లేడు.